పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వకుండా విభజన హామీలు చేయకుండా బీజేపీ నేతలు ఏ మోహం పెట్టుకుని రాష్ట్రంలో తిరుగుతారని సిపిఐ సిపిఎం నేతలు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ సమావేశంలో సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు టి అరుణ్ టి మధు మాట్లాడుతూ రాజమండ్రిలో మార్చి 23న పోలవరం నిర్మాణం పునరావాసంపై రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మీడియం బాబురావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ హాజరవుతారని తెలిపారు. సంబంధించి 23వ తారీఖు అంటే ఎల్లుండి రాజమండ్రిలో ఒక రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం దాన్ని లాటరీ హాల్లో ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన వివరాలు ఇతర విషయాలు మాట్లాడడం కోసం ఈ విలేకరుల సమావేశం పెట్టున్నాం. ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడతారు, తర్వాత నేను మిత్రులారా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం జీవనాడు అనేటువంటిది ఈ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా మాట్లాడుతున్న మాట. ఎన్నికల సందర్భంలో ఈ జీవనాడి మాట బాగా వినిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీకి ప్రత్యేక నాడు ఉన్నాయి తప్ప జీవనాడి గురించి ఎవరు మాట్లాడలేదు. ఒకటి ప్రాజెక్టు నిర్మాణం, దానికి సంబంధించినటువంటి నిధులు ఇవన్నీ 2014లో చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఉంది. దానికి అయ్యేటువంటి పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. మన 2022-23కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టింది. ఈ రెండు బడ్జెట్ లో కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి డైరెక్ట్ ప్రస్తావన ఎక్కడ లేదు. ఇండైరెక్ట్ గా ఇరిగేషన్ కాంపోనెంట్ లో కూడా వాటి ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. ఎందుకు లేదంటే గత 2016